అనకాపల్లి జిల్లా పాయగ్రావుపేట కుమారపురం గ్రామంలో సర్పంచ్ వ్యవహారం రోజురోజుకి చిలికి చిలికి గాలివానగా తయారైంది. గోవిందమ్మ తమ సర్పంచ్ పదవిని గ్రామానికి చెందిన పెరమల సత్యనారాయణ అనే వ్యక్తి దుర్వినియోగం చేస్తున్నాడని గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. గ్రామంలో అభివృద్ధి పనులు సర్పంచ్ గోవిందమ్మను చేయకుండా అడ్డుపడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిరమల్ల సత్యనారాయణ, కోడా సింహాచలం, సూరాడ సూర్యప్రకాష్, చొక్కా వీరయ్యలు గ్రామంలో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని, అలాగే కొంతమంది మహిళలు తీసుకొచ్చి తమపై తగాదాకు ఊసుకలుపుతున్నారని, కులాల ప్రస్తావన తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వీరు వ్యవహార శైలి ఉందని, పైగా పిరమల్ల సత్యనారాయణ తానే సర్పంచ్నని, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టానని, నేనే సర్పంచ్గా ఉంటానని తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలిక ప్రసాద్, ఎన్ జనార్దన్ రెడ్డి, గుబ్బల సత్యబాబు, నీలపు వెంకటరెడ్డి, ఎక్స్ సర్పంచ్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కామర్పాలు నేను పంచాయతీ పరిషత్ను నన్ను కాలపల్లి చేయిద్దామని అడిగితే కాలపల్లి చేయించుకంట తర్వాత సత్యనారాయణ ఎరబై అడ్డుగా వచ్చి మా పల్లి చేయడాక కుదరదు. ఇక్కడ మీరు చూడు ప్రకాశి రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పల్లి చేయించిన కుదరదు, ఇంట్లో కుదరదు ఇక్కడ అంటారు. ఎందుకు పని చేయట్లేదు మా మమ్మల్ని ఎందుకు పని చేయించలేదు వాళ్ళు పని చేయించు నేను నన్ను నేను వెళ్ళి రెడ్డిని తీసుకొని వెళ్ళాను. రెడ్డి రమ్మని అక్కడ కాల పని చేద్దాము, కాలం ఓపెన్ చేద్దాం, వాళ్ళని మా మా వాళ్ళు మీరును వాళ్ళని తీసుకెళ్తే నువ్వు రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ రెడ్డి తీసుకొచ్చి నువ్వు తీసుకురానకపోతుంది, రెడ్డి రానకపోతుంది అంట. రెడ్డి రానకపోతుంది అంటే మరి రెడ్డి మీరు అంతా ఒకటే కాదా, సచివాలయం సచివాలయంలో మరి రెడ్డిలు పౌరపరాణి కదా ఉంది, సచివాలయం మాట్లాడుకొని అన్నీ చేసుకుని పడలే కదా అయ్యి, వాళ్ళు ఎందుకు రాగలదు మీరు ఎందుకు రాగలదు, వాళ్ళు తీసుకొని వచ్చాను మీరు వాళ్ళు మనం కలిసి పని చేయించి ఓపెన్ చేసేసి వెళ్ళిపోదామని కదా వచ్చాను. వచ్చి కుదరదంటున్నారు ఇటు ఆ ఏళ్ళు వాళ్ళు రాలేదా, వాళ్ళు నడిపి మనల్ని గెలిపించలేదా అని అడిగితే వాళ్ళు కుదరదు అంటున్నారు. వాళ్ళ కుదరదు ఇక్కడ మనం మన గ్రామే పని చేయాలంటున్నారు. మన రెడ్డి కులం కుదరదు, మన ఆడవాళ్ళు మొత్తం పని చేయలేదు, రెడ్డి ఇద్దరు కనపడదు అడిగితే మరి మాట మీద నేను పని చేయని చేయకపోతే వెళ్ళిపోతే మమ్మల్ని కంప్లీ మమ్మల్ని పని చేయకుండా వెళ్ళిపోయిందని మారిపోయారు. మన ఓట్లు వేసారు అంత ఒక్కనే కదా సత్యం. సత్యనారాయణ ప్రెసిడెంట్ మేము నువ్వు రూపాయలు ఖర్చు పెట్టావా, నువ్వు ఏమైనా ప్రెసిడెంట్వా, సత్యనారాయణ ప్రెసిడెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు, మాకేమి ఇవ్వలేదు, సత్యనారాయణ ఇచ్చాడు, నువ్వు పళ్ళు ఒక్కొక్కటి పళ్ళు వాళ్ళు పెట్టుకుని పళ్ళు చేస్తే కొత్త నువ్వు చేయడం వీలేదు, నువ్వు చేయడం పోలీస్ స్టేషన్కి మరి ఎటువంటి చర్యలు చేపట్టలేదమ్మా. మనమే చేయాలి కానీ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నాం ఇక్కడికి అంటున్నా. నేను రమ్మన్నాను కాలు ఓపెన్ చేయలే కానీ వాళ్ళు మనం కలిపి ఓపెన్ చేసి పని చేసి పని పని చేయిద్దామని అంటే వాళ్ళు కుదరదు, మనోళ్ళే రావాలి మనలోనే పని చేయాలి కానీ వాళ్ళు కుదరదు అంటున్నారు. చేయండి చూడండి మీరు పని లేదండి అక్కడ గ్రామంగా నాకు కావాలి కొనాలితో పని చేయకుండా పని కావాలి, ఎవరు రాగలడు నా చేద్దాం చూస్తున్నారు అని నన్ను తప్పి చేయడానికి కుదరదు. అదే చదివి తీసుకుందాం కోరుకుంటున్నాను.